రక్షణ రంగంలో ఉద్యోగాలంటే యువకులకు బోలెడంత క్రేజ్. సైన్యంలో ఉద్యోగం చేయాలనేది చాలామంది కుర్రాళ్లకు జీవితాశయంగా ఉంటుంది. అయితే డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు సంపాదించడం అంత ఈజీ కాదు. రాత పరీక్షలుంటాయి, ఫిట్నెస్ పరీక్ష ఉంటుంది. ఇందులో నెగ్గితేనే రక్షణ రంగంలో ఉద్యోగాలు వస్తాయి. అలాంటి వారికి ఆశాదీపంలా నిలుస్తోంది ఒక సంస్థ. అంతేకాదు, ఎంతోమంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఇంతకీ ఆ సంస్థ ఏది? తేజాస్ డిఫెన్స్ అకాడమీ డిఫెన్స్ రంగంలో కొలువులు సంపాదించాలనుకునే వారికి ఆసాదుతో కరీంనగర్ లోని ఈ సంస్థ చాలా మంది యువకులకు దారి చూపించింది. 11 ఏళ్ల కిందట తేజాస్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభమైంది. ఈ 11 ఏళ్లలో సంస్థ ఇచ్చిన గైడెన్స్ మేరకు రాత పరీక్ష, ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ అయి వేలాది మంది యువకులు రక్షణ రంగంలో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అనేక రెజిమెంట్లలో పనిచేస్తున్నారు. మరికొంతమంది కాశ్మీర్ సరిహద్దుల్లో కూడా పనిచేస్తున్నారు. భారత కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్నారు. మేము తేజస్ డిఫెన్స్ అకాడమీని 2011లో ప్రారంభించడం జరిగింది. ఈ 11 సంవత్సరాలలో ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ ఈ 3 కేటగిరీలో 1365 మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించడం జరిగింది. 2019-20 నుంచి ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 4 ఇయర్స్లో మా తేజస్ జూనియర్ కాలేజ్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. ఈ సంవత్సరము 470 గాను 466, 462, 460, 400 పైన మార్కులు 100 మంది విద్యార్థులు రావడం జరిగింది. డిఫెన్స్ రంగంలో కోచింగ్ విషయంలో సత్తా చాటిన తేజాస్ అకాడమీ అదే స్ఫూర్తితో జూనియర్ కాలేజ్ ని కూడా స్థాపించింది. స్టూడెంట్లకు ఉత్తమ విద్యను అందిస్తోంది. ఈ తరం యువత అన్ని రంగాల్లో రాణించడానికి తేజాస్ అకాడమీ సంస్థ అన్ని విధాలుగా ఉపయోగపడుతోంది. అంతేకాదు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అన్ని విధాలుగా సహాయపడుతోంది. విద్యార్థుల గోల్ ఏదైనా దానిని చేరడానికి సరైన దిశానిర్దేశం చేస్తోంది. అటు ఉద్యోగ పరంగా శిక్షణ, ఇటు విద్యాపరంగా కార్పొరేట్ స్థాయి బోధనకు తేజాస్ అకాడమీ శ్రీకారం చుట్టింది. మై నేమ్ ఇస్ ఆర్బన్ని, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. నేను ఈ కాలేజ్కి డిఫెన్స్ కోసం వచ్చిన. నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం. నా రన్నింగ్ ఫస్ట్ లా 7లో పడేది, ఇప్పుడు 6:30 పడుతుంది. ముందు ముందు రానంగా 5:30లో పడతానని నేను కోరుకుంటున్నాను. నాకు తేజస్ డిఫెన్స్ అంటే చాలా ఇష్టం. మా కాలేజీలో అన్ని రంగాలు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అన్నీ ఉంటాయి. కాలేజ్ అంటే నేను కోరుకొని వచ్చాను. నాకు ఈ కాలేజీలో ఫుడ్ బాగా నచ్చింది. సార్స్ కూడా చాలా మంచిగా చెప్తున్నారు. కోచింగ్ బాగానే ఉంది. రీచ్ అవుతావా నీ టార్గెట్? పక్క రీచ్ అవుతా. ఉద్యోగం కొడతా? పక్క కొడతా. ఆర్మీ అంటే నా గోల్. సమాజంలో రక్షణ రంగంలో క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కాలంలో ఉన్నత చదువులు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం చాలా కష్టంగా మారింది. రిక్రూట్మెంట్లపై ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీంతో ఉద్యోగ వేటలో యువకులు అలసిపోతున్నారు, చివరకు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ తరం కుర్రాలు రక్షణ రంగం వైపు ఫోకస్ పెట్టారు. ఇలాంటి వారికి సరైన దారి చూపిస్తోంది తేజాస్ డిఫెన్స్ అకాడమీ. తేజాస్ లో కోచింగ్ తీసుకుని ఈ తరం కుర్రాలు డిఫెన్స్ ఉద్యోగాలు కొడుతున్నారు. ఇటు ఉద్యోగం, అటు దేశ సేవ, దీంతో మేము తేజస్ డిఫెన్స్ అకాడమీని ఎందుకు ప్రారంభించడం జరిగింది అంటే నేను కూడా కొన్ని ఉద్యోగాలు ప్రయత్నం చేయడం జరిగింది. కొన్ని పోలీస్ ఉద్యోగాలు కావచ్చు, డిఫరెంట్ ఉద్యోగాలు ప్రయత్నం చేయడం జరిగింది. సరైన కోచింగ్ లేక, సరిగా అవగాహన లేక నేను సాధించలేకపోయాను. ఆ కాన్సెప్ట్తో ఏదన్నా కోచింగ్ సెంటర్ పెట్టాలని అనుకున్నాము. దాని నుంచి ఏర్పడ్డదే డిఫెన్స్ అకాడమీ. ఓవరాల్గా ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నేవీ, కోస్ట్ గార్డ్ ఈ డిఫెన్స్ రంగాల్లో 1365 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ యొక్క దేశ సేవలో పాల్గొనడం జరుగుతుంది. వారి యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందడం జరిగింది. తేజాస్ అకాడమీకి ఘనమైన చరిత్ర ఉంది. డిఫెన్స్ రంగంలో 1365 ఉద్యోగాలు సాధించి సత్తా చాటింది. ఆ తర్వాత 2019-20 నుంచి జూనియర్ కాలేజ్ స్థాపించింది. కేవలం 3 ఏళ్లలో ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఫలితాలు సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ర్యాంకులు సాధించింది. జూనియర్ కాలేజీకి చెందిన సిహెచ్ సూర్య ఎంపీసీ గ్రూప్ లో 2021-22లో 470కి గాను 466
మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించారు. అలాగే సిఈసీ గ్రూప్ లో కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో 500 మార్కులకు గాను 489 మార్కులు సాధించింది. తేజస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న ఇస్లావత్ అనిల్ కుమార్ ఐఐటి జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా 1892 ర్యాంక్ తెచ్చుకున్నాడు. మా తేజస్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ తో పాటు మా విద్యార్థులకు ఎంసెట్ అదేవిధంగా ఐఐటి కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు డిఫెన్స్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా జూనియర్ కాలేజీలో ఉన్న విద్యార్థులకు డైలీ మార్నింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. డే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఈవినింగ్ 9-10 వరకు స్టడీ అవర్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని జూనియర్ కాలేజీలాగా మాది కూడా ప్రైవేట్ జూనియర్ కాలేజు. ఓకేనా? ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయి మార్కులు, ఎంసెట్ ర్యాంకులు, ఐఐటి ర్యాంకులు ఇవన్నీ సాధించే విధంగా మేము ఇక్కడ ప్లానింగ్ ప్రకారంగా వర్క్ చేయడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు తేజస్ అకాడమీలో కోచింగ్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. డిఫెన్స్ రంగంలో ఉద్యోగాలు సాధిస్తున్నారు. తేజస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న వారు 1000 మందికి పైగా యువకులు ఇప్పటి వరకు రక్షణ రంగంలో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. తమ కళలను సాకారం చేసుకున్నారు. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఎన్టీఏ కోర్సులతో పాటు వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించడంలో కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ ప్రథమ స్థానంలో ఉంది. ప్రస్తుతం అగ్నిపథ్ ట్రెండ్ నడుస్తోంది. అగ్నిపథ్ పథకంలో భాగంగా డిఫెన్స్ లో ఉద్యోగాల కోసం ఎంతో మంది యువకులు తేజస్ అకాడమీకి వచ్చారు. కోచింగ్ తీసుకుంటున్నారు, ఫిట్నెస్ మెరుగుపరుచుకుంటున్నారు. ఇప్పుడు గ్రౌండ్ పరంగా అయితే నేను అన్ని క్వాలిఫై అవుతున్నాను. ఇంతకుముందు నేను రిక్రూట్మెంట్ లో కూడా క్వాలిఫై అయ్యాను. బట్ ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ వల్ల ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ అగ్నిపథ్ స్కీమ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆర్మీ కోచింగ్ కోసం నేను మళ్ళీ వచ్చాను. నేనైతే 100% నాకైతే హోప్ ఉన్నది నేను ఖచ్చితంగా క్వాలిఫై అవుతా అని. ఈసారి ఖచ్చితంగా గ్యారంటీగా నేను జాబ్ కొట్టాలని కసితోనే ఇక్కడికి వచ్చాను. తేజస్ అకాడమీలో చేరిన తర్వాత తమకు సరైన గైడెన్స్ దొరికిందంటున్నారు యువకులు. ప్రతిరోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నామన్నారు, ఫిట్నెస్ మెరుగుపరుచుకుంటున్నామన్నారు. చాలా ఇక్కడ అంతే మంచిగా ఉంటుంది. ఫుడ్ కానీ, గ్రౌండ్ విషయం కానీ, అంటే వాళ్ళు చెప్పే విధానం కానీ, క్లాసెస్ అయితే ఇక చెప్పలేము ఇక, అది వేరే లెవెల్ ఉంటుంది ఇక. అది 5 లేస్తాం గ్రౌండ్, 5:30 ఫాలో అవుతాం సార్. అయిపోయిన తర్వాత 9 దాకా అవుతుంది సార్ గ్రౌండ్. అయిపోయినాక మళ్ళీ క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ 4:30 క్లాసెస్ అన్నీ అయిపోతాయి. క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ గ్రౌండ్ ఉంటుంది 4:30 to 7. అయిపోయినాక మళ్ళీ రొటీన్ సార్ ఇక మాకు సార్ పక్కా కొడతాను సార్. అన్నిట్లో మెరిట్లో ఉన్నాను సార్ నేను. రక్షణ రంగంలో ఉద్యోగాలు ఎలా సంపాదించాలో తెలియని తమలాంటి వేలాది మందికి తేజస్ అకాడమీ ఆశాదీపంలా మారిందన్నారు చాలా మంది యువకులు. తమకు మంచి కోచింగ్ దొరుకుతుందన్నారు. ఈసారి ఎలాగైనా ఉద్యోగాలు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఆర్మీ ర్యాలీ పడింది, ఇంటికాంచి ప్రాక్టీస్ చేసి కొట్టాను కానీ అది ఫెయిల్ అయిపోయాను. జాయిన్ అయినప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇక్కడ 3 దాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు 1.6 ఉంటుంది, 1.6 డిస్టెన్స్, 600 మీటర్స్. ఇక్కడికి వచ్చినప్పుడు నా బెస్ట్ టైం 6:30 స్టార్టింగ్ అండ్ లాంగ్ టర్మ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నా టైం 5:20 పడుతుంది. 8 మంత్స్లో కరైపోయింది, 8 మంత్స్లో 5:20 పడుతుంది. అండ్ వీళ్ళు ఇక్కడ డైలీ పెట్టే క్లాసెస్, రిటర్న్ టెస్ట్ అవల్లో క్వాలిఫై అయితే మనకు ఖచ్చితంగా జాబ్లోకి మనకు మంచి మార్క్స్ వస్తాయి. ఆర్మీలో రన్నింగ్ ఇక్కడ పడిందంటే ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే. ఏమైనా తేజస్ అకాడమీ సత్తా చాటుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో యువకులకు కోచింగ్ ఇస్తోంది. కార్పొరేట్ కాలేజీలకు తీసుకోకుండా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తోంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా పరుగులు తీస్తోంది.